సత్సాయి ఆర్ట్స్ మీద భలే మంచి జాబ్గా అనే ఒక కాన్సెప్ట్ ఫిల్మ్ నవీదు అట్లాగే పార్వతీశం నెక్స్ట్ యామిని హీరో హీరోయిన్స్గా చేశారు ఈ సినిమాలో. రోజులు మారే తర్వాత మురళి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. సేమ్ టీమ్తో యాక్చువల్గా రోజులు మారే టీంతో అలాగే కెమెరామెన్ బాలరెడ్డి గారు నెక్స్ట్ రవి రైటర్ రవి సేమ్ టీం అందరూ కలిసి వర్క్ చేసిన జేబీ మ్యూజిక్ అట్లాగే సేమ్ నా టీం అందరూ కలిసి వర్క్ చేశారు. ఈ సినిమాకి ఏంటంటే ఇది యాక్చువల్గా చిన్న సినిమాలుకి ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటారు. మామూలుగా చిన్న సినిమా ఏంటంటే చాలా బాగుంటాయి కానీ కాన్సెప్ట్ బాగుంటాయి కానీ థియేటర్కి ఆడియన్స్ రారు. అలాంటిది ఈ సినిమా నిజంగా ఎందుకు చూడాలనంటే ఈ సినిమాలో ఒక చాలా ఒక ఇన్నోవేటివ్ పాయింట్తో పాటు ఒక దేశానికి సంబంధించిన ఒక చాలా పెద్ద విషయం ఒక చిన్న ఒక కృష్ణానగర్ ఒక బ్యాచులర్ రూమ్లోకి వస్తే అంటే దేశానికి సంబంధించిన రహస్యాలకు సంబంధించిన ఒక టాపిక్ని అది కృష్ణానగర్ ఒక బ్యాచులర్ రూమ్లోకి వస్తే ఎలా స్టార్ట్ అవుతుంది ఆ కథ అనేది ఒక థాట్ నుంచి వచ్చిన ఇది ఈ సినిమా. బట్ ఈ సినిమాకి దేశ రహస్యాలు అవి ఇవి అంటే చాలా ఏదో సీరియస్. బట్ ఇంటర్వెల్కి వచ్చే బ్యాంగ్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ మొత్తం చాలా టైట్గా ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే దీంట్లో ఒక కీ రోల్ రాజా రవీంద్ర గారు చేశారు. కొత్త వాళ్ళైనా వీళ్ళని మెయిన్ ఏంటంటే కొత్త వాళ్ళైనా కాన్సెప్ట్ బాగుంటేనే యాక్చువల్గా థియేటర్కి ఆడియన్స్ వస్తారు. అలాంటి సందర్భంలో నాకు ఇది చేస్తే కొత్త వాళ్ళతో చేస్తే బాగుంటుందని అనిపించిన తర్వాత అరలో గ్రూప్ సతీష్ గారు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత రాధామోహన్ గారు చూసి రాధామోహన్ గారు కాన్సెప్ట్ బాగుందని దీన్ని బాగా ప్రమోట్ చేసి చేద్దామని చెప్పి ఆయన కూడా రావడం జరిగింది. ఇట్లా ఈ కాన్సెప్ట్ని ఈ ఫిల్మ్ని ఒకళ్ళిద్దరు ఇండస్ట్రీలో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్రిషియేట్ చేయడం ఇది చేసేసరికి ప్రాపర్ పర్సన్ చేతిలో ఉంటే సినిమా రిలీజ్ బాగుంటుందని రాధామోహన్ గారి ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి థియేటర్స్ వచ్చినాయి, అన్ని చోట్ల బాగా రిలీజ్ అవుతుంది సినిమా. ఈ సినిమాని నా ప్రీవియస్ ఫిల్మ్స్ లాగానే ఈ సినిమాను కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తారని ఆదరిస్తారని చెప్పి నమ్ముతున్నాను. మిమ్మల్ని ఎక్కడ కూడా డిస్సాటిస్ఫై చేయదు 100% సినిమా. ఇట్స్ ఏ క్వాలిటీ ఫిలిం, పక్కాగా మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక కాన్సెప్ట్ ఫిలిం చూసామనే ఒక అనుభూతి అయితే డెఫినెట్గా వస్తుందని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పేస్తానన్న. అంటే ఏం లేదు, అంటే చాలా రకరకాల జోనర్స్ చూస్తున్నాము. బట్ ఈ మధ్యకాలంలో ఈ దేశానికి సంబంధించిన అంటే ఎవరో ఒక బిన్ లాడెన్ లాంటి వ్యక్తిని మనం రోడ్డు మీద చూసామనుకోండి, చూసిన తర్వాత అతన్ని యాక్చువల్గా ఏంటి బిన్ లాడెన్ ఏంటి ఇక్కడ కృష్ణనగర్లో తిరుగుతున్నాడు ఏంటి అని అనుకోవచ్చు. అంటే మనకి చాలా పెద్ద విషయం మనకి కిందకు వచ్చేసరికి చాలా ఇది అనిపిస్తుంటుంది. అట్లాగా ఒక ఇన్నోవేటివ్ థాట్ వచ్చి ఎక్కడో చూసిన దాని ప్రకారం అలాంటిది ఇది జరిగితే అనే ఒక ఐడియా నుంచి వచ్చింది. అది మీరు అందరికీ యాక్చువల్గా రేపు 5th సినిమా చూపిస్తాం, చూపించినప్పుడు మీకు కూడా ఆ ఎగ్జైట్మెంట్ వస్తుందని నమ్ముతున్నాను. అంటే టైటిల్ అంటే వాళ్ళు అంటే బంగారం మామూలుగా ఎవరికన్నా వేరేవాడికి ఎవరికన్నా అది బంగారం అని గమనించినట్టుకి బంగారం దొరికింది అనుకోండి, అది తీసుకుని వెళ్ళి ఎక్కడ బేరం ఆడుతుంటాడు ఎంత వచ్చినా వచ్చినట్టే అనుకుంటుంటాడు కదా. అలాగా వీళ్ళకి దొరికిన ఒక చాలా పెద్ద దీన్ని వీళ్ళు బేరం ఆడే విధానం బట్టి ఆ టైటిల్ యాప్ట్ అని చెప్పి రైటర్ రవి సజెస్ట్ చేసి పెట్టాడు పాపం కష్టపడి. డెఫినెట్గా అది బాగుంటుంది. హైలీ కాన్ఫిడెన్షియల్ అనేది దేశానికి సంబంధించిన రహస్యాలు కాబట్టి అది హైలీ కాన్ఫిడెన్షియల్ అనేది సినిమాలో ఒక కవర్ ఒకటి రన్ అవుతుంటుంది అందుకని చెప్పి అది ట్యాగ్ లైన్ కింద పెట్టారనమాట. కంప్లీట్గా కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మే, వీళ్ళు డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తారు. 100% నవ్వులని కాదు, ఒక సీరియస్ విషయం అలా వెళ్తూ
ఇంటర్వెల్ బిఫోర్ వచ్చిన బ్యాంక్ దగ్గర నుంచి మీకు ఎంటైర్ సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఫన్నీగా ఉంటుంది సినిమా. యూత్ ఫిల్మ్లో రకాలు ఉంటాయండి జోనర్స్, అంటే క్రైమ్ కామెడీ అనేది కూడా యూత్ ఫిల్మే. నేను తీయట్లేదు కదా, బట్ అలా అంటారా, నేనేం తీయట్లేదు కదా, అది తీస్తే అప్పుడు అలాగే మళ్ళీ మీరు యూత్కి వచ్చారా అని అడగచ్చు. వస్తారని అడుగుతున్నారా? ఏమో ప్రస్తుతానికి ఆలోచన లేదు. యూత్ ఇదని కాదు, ఆ రోజు వచ్చిన ఎగ్జైట్మెంట్ ఈ థాట్ని పెట్టాలని అనుకుంటే ఇది. బట్ ఇప్పుడు ఏంటంటే బాధ్యతగా చాలామంది ఆడియన్స్కి, అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ ఎక్కువ ఉంది నాకు. అంటే శైలజ రెడ్డి అల్లుడు తర్వాత నేను టార్గెట్ చేసింది లేడీస్ని, వాళ్ళనే టార్గెట్ చేసాం. అది స్లోగా ఫ్యామిలీస్లోకి వెళ్ళి డెఫినెట్గా వాళ్ళందరికీ రీచ్ అయింది. అందుకని ఈ ఆడియన్స్ని నేనేంటంటే యూత్ని అందరినీ పెంచుకుంటూ వెళ్తున్నాను. లేడీస్ని టార్గెట్ చేయలే, ఫస్ట్ యూత్ని టార్గెట్ చేశాను, అంటే నా సినిమాకి నూన్ షోకి వాళ్ళు రావాలని. దాని తర్వాత స్లో స్లోగా అందరినీ పెంచుకుంటూ వెళ్తున్నాను అంతే. అది కూడా మనం చెప్పలేమండి, ఎందుకనంటే ఇప్పుడు పూర్తి లిప్లాకులతో ఒక సినిమా తీసామనుకోండి, అంటే బిగినింగ్ దగ్గర నుంచి ఇంకా ప్రతి సీన్లోనూ ఒక లిప్లాక్ ఉందనుకోండి, 70 లిప్లాక్లు పెడితే ఇది ఒక 70 కోట్లు చేస్తుంది అనుకోవటం అది తప్పది. ఎందుకనంటే లిప్లాకుల వల్ల, లిప్లాకులు జనాలకి ఏం కొత్త కాదు, వాళ్ళ సెల్లో బోల్డ్ ఉంటాయి లిప్లాకులు చూసుకోవాలనుకుంటే. ఆడి సినిమాకు వచ్చి డబ్బులు కొనుక్కునే ఈళ్ళు పెట్టుకునే లిప్లాక్ చూడాలనుకోడు ఎవడు. అందుకని మెయిన్ లిప్లాకుల కోసం అయితే సినిమాలకు రారు, కంటెంట్ కథకి అవసరమయ్యి ఆ లిప్లాకును నువ్వు పెట్టినట్టుగా ఫీల్ అవుతుంటే హ్యాపీగా చూస్తారు, అది వేరే విషయం. అంతేగాని లిప్లాక్ కోసం అయితే నా ఉద్దేశంలో జనాలు రారని నా ఫీలింగ్. నిజంగా ఆయన వేవ్ లెంత్ నాకు రాధామోహన్ గారు బాగా కలిసిందండి, ఎందుకంటే ఒక పర్సన్తో మాట్లాడితే అర్థమవుతుంది. అంటే ఆయన గురించి అంతకుముందు మా ఫ్రెండ్స్ ఆడవాళ్ళు చెప్పేవాళ్ళు, దాని తర్వాత నాకు శ్రేయస్ శ్రీనివాస్ మా ఫ్రెండ్ ఇట్లా రాధామోహన్ గారిని తీసుకొచ్చి పరిచయం చేసి ఈ ప్రాజెక్టు ఎక్కించడానికి అతను కూడా కారణం. దాని తర్వాత రాధామోహన్ గారి నాది జర్నీ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అంటే ఆయనకి సినిమా పట్ల ఉన్న సిన్సియారిటీ, ఆ డెడికేషను, దీన్ని ఆయన నమ్మి జనంలోకి తీసుకెళ్లే విధానం, అది నాకు బాగా నచ్చిందండి. అంటే ఏ డైరెక్టర్ కానీ ఎవరికైనా, మెయిన్ టీమ్కి టెక్నీషియన్స్కి, ఒక సినిమాని మెయిన్ నిర్మాత ఎంత దాన్ని జనాలకి చూడమని చెప్పడమే ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, అది బాగా చేస్తున్నారనిపించింది. నేను స్ట్రైట్ సినిమా అంటే నాకున్న ప్రొడ్యూసర్ని సాటిస్ఫై చేసుకుని ఫస్ట్ ఎప్పుడైనా నేను ఇంకా ఖాళీ అయిపోతే అప్పుడు చేసుకుంటాను నేనే. అంటే నేను అంటే నాకు చెయ్యాలనేవి కాదండి, నేను ఫస్ట్ బయట ప్రొడ్యూసర్స్తో చేయాలనేది ఎక్కువ నా ఇంటెన్షన్. ఎందుకనంటే ప్రొడ్యూసర్ బాధ్యత చాలా ఉంటుంది, నాలో ఉన్న డైరెక్టర్, నాలో ఉన్న తప్పకుండా ఎందుకు చేయనండి, నేను డైరెక్టర్ని చేయడానికే కదా ఉంది. ఎందుకనంటే షాప్ పెట్టుకున్నామంటే అందరినీ రమ్మని చెప్పడమే. నేను ఆల్రెడీ డైరెక్షన్ అనే షాప్ ఓపెన్ చేశాను, ఎవరెవరు మంచిగా వస్తూ ఉంటారో వాళ్ళకి అమ్ముతూ ఉంటారు అంతే, ఎవరెవరు కొనుక్కుంటూ ఉంటారు అంతే. అంటే కొన్ని సందర్భాల్లో అది కూడా ఉండదు. ఇప్పుడు గీతా ఆర్ట్స్కి వెళ్తాను, గీతా ఆర్ట్స్లో ఎలా ఉంటుందంటే నేను కథ చెప్పి ఫస్ట్ కథ చెప్తాను, ఈ కథ తీయాలి అని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఈ కథ ఎవరికైతే బాగుంటుందని నన్నే అడుగుతారు. ఒక సందర్భంలో ఏంటంటే ఇది వీళ్ళకైతే బాగుంటుందని అక్కడ కూడా డెసిషన్ ఉంటుంది. అంటే కొన్ని బ్యానర్స్లో ఎలా ఉంటుందంటే మాకు హీరోలు అన్నవాళ్ళు ఎప్పుడు మంచి కథ వస్తే ఉంటారు రెడీగా, బట్ ఫస్ట్ మంచి కథ అనేది చేయడానికి చూడాలి. అట్లా కథను బట్టి వెళ్దామనేది నా ఉద్దేశం అన్నమాట. అవును.
నా సైకిల్ హ్యాపీగా వెళ్తుంది స్మూత్గా. నాకు ఇప్పుడు అప్పెక్కితే ఎక్కేటప్పుడు జారిపోతానేమో అని భయం. అంటే మేబీ కష్టపడితే ఎక్కచ్చు అప్పు, ఎక్కుతా. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇంకా అప్పెక్కే రాలేదు, మన రోడ్డు స్మూత్గా వెళ్తుంది కదా ఎందుకు అనేది ఒక చిన్న ఇది అంతే. అంటే ఎక్కాల్సిన టైం వచ్చినప్పుడు చచ్చినట్టు అది ఎక్కితే కానీ ఇది ఉన్నప్పుడు ఇంక ఎక్కుతాం ఏదైనా సరే. మనం అనుకున్న ఇక్కడ సినిమా అనేది ప్రతి సినిమాకి కలుస్తూ ఉంటాం మేము యాక్చువల్గా. కానీ యాక్చువల్గా మేము అనుకున్న అది కుదరదు ఆ కాంబినేషను. ఎందుకంటే అది నేను ఆ టైంకి ఆ థాట్ వచ్చి నా మెచ్యూరిటీ లెవెల్ సరిపోయి నేను ఈ కథ తనకు చెప్పంగానే తనకు కూడా కనెక్ట్ అయ్యి ఇట్లా చేయాల్సిన సందర్భం రావాలి. అన్నీ కుదరాలండి. సినిమాకి మాత్రం ఫ్రెండ్షిప్పే కాదు, ఫ్రెండ్షిప్ కేవలం కూర్చుని మాట్లాడటం వరకే ఉంటుంది. దాని తర్వాత మాత్రం 100% ఆ థాట్, ఆ సినిమా ఇది కొన్ని కోట్ల మంది కనెక్ట్ అవుతుందా లేదా ఈ ఐడియా అనేది అది వాళ్ళు నమ్మాలి, అందరూ నమ్మాలి. అది వాళ్ళు అలాంటిది రిపీట్ చేయాలని అనుకుంటున్నా, అది రిపీట్ అయితే సంతోషం మనం అనుకుంటాం. అట్లా ఏమీ లేదు, ఇంకా బర్త్డే రోజు ఇంకే ప్రెస్ మీట్ లేవు, ఇదే ఇన్నిసార్లు పెడతారు. మీ దగ్గర కాన్సెప్ట్ రెడీగా ఉంటుంది, కంటెంట్ అసలు కంటెంట్ రెడీగా ఉంటుంది. ఎనీవే మీడియా మిత్రులందరికీ కూడా ఈ సినిమాని, చిన్న సినిమాని కాన్సెప్ట్ ఫిల్ము చాలా కష్టపడి చేశారు నిజంగానే వాళ్ళు. చూసి ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. ప్రేక్షకులందరూ కూడా మీ థియేటర్లో ఈ సినిమాను చూసి